हेलो फ्रेंड्स, वेलकम टू हनी जीएस क्लासेस। हनी जीएस ट्रिक्स मिश्रम लोहालु अनि चेप्पेसी जनरल स्टडीस लो ओका 10 इंपॉर्टेंट टॉपिक्स थीम अनि चेप्ते अंदुलो मिश्रम लोहालु तप्पनिसरिगा प्लेस उंटुंदी। अंतटि इंपॉर्टेंट ई मिश्रम लोहालु अलेस अनि चेप्पेसी एबीपीएससी टीएसपीएससी पीसी एसआई डीएससी टेट आरआरबी यूपीएससी बैंक एग्जाम ये एग्जाम रासना कूडा ई मिश्रम लोहाल नुंची ओक प्रश्न तप्पनिसरिगा वस्तदी। सो इक्कड़ कार्बन उंटुंदी, इक्कड़ मांगनीस, इक्कड़ फेर्रस, इक्कड़ क्रोमियम अन्नी मनं कन्फ्यूज अवुता उंटाम। ई कन्फ्यूज नी ई कोर्स छेदिस्तायि। सो कोर्स ईजीगा उंटायि, मनकि कन्फ्यूज काकुंडा कूडा उंटायि, राइट। फस्ट ओकटि गुर्तुपेट्टुकोवाली, లాటిన్ నేమ్స్ కూడా ఉంటాయి మూలకాలకి, ఎలిమెంట్స్కి। ఇక్కడ మనకి ఏ లాటిన్ నేమ్ వస్తుందంటే, ఎక్కువ ఈ తగరము అన్నప్పుడు స్టన్నం, ఎస్ఎన్, తగరానికి టిన్, టిన్నికి లాటిన్ నేమ్ స్టన్నం, ఎస్ఎన్, అది లాటిన్ నేమ్ అది। ఇంకా చాలా ఉంటాయి లాటిన్ నేమ్స్. ఓకే, ఫస్ట్ బ్రాస్, బ్రాస్ అంటే ఇత్తడి। సో బ్రా వేసుకుంది ఎవరు అంటే రాజి, అంటే రాగి ప్లస్ జింకు, ఈ రావడు ఈ జీవడు రాజీ, ఈ రాజీ అనే అమ్మాయి బ్రా వేసుకుంది, ఈజీగా గుర్తుంటుంది। ఇత్తడి మనం ఈ పాత్రల తయారీలో ఉపయోగిస్తాం, ఇత్తడి బిందెలు అని చెప్పేసి। సో బ్రాంజ్, దీన్ని కంచు లేదా కాంస్యము, ఇంకేమంటాం దీన్ని తామ్రశిలాయుగము, మనకు హిస్టరీలో వస్తుంది ఈ బ్రాంజ్ కనుగొన్న యుగం పేరు కాంస్యయుగము లేదా తామ్రశిలాయుగం అంటాము। తామ్రం అన్న కూడా కాంస్యమే, మనకి మెడల్స్ తయారీలో ఈ లాస్ట్ మెడల్ బ్రాంజు అని చెప్పేసి, రైట్. ఇది బ్రో అనుకోండి, మనం బ్రోని ఏమంటాం, కజిన్ని బ్రో అంటాం కదా। సో కజిన్ సియుఎస్ఓఎన్ కాబట్టి సియుఎస్ఎన్. సో కాపర్ అండ్ స్టన్నం లేదా దాన్ని తగరం కూడా అంటాం మనం। సో బ్రో అంటే కజిన్. ఇది ఎక్కువగా ఈ కాయిన్స్, ఈ గుడిలో గంట, ఈ కంచు మోగినట్టు కనకమ్ము మోగున అని చెప్పేసి మనకు ఒక సామెత ఉన్నది। ఇంకా ఇక్కడ దీన్ని బెల్ మెటల్ కూడా ఉపయోగిస్తాం। ఈ గుళ్ళో గంట అనేది ఈ బ్రాంజ్ కాదు, బెల్ మెటల్, సేమ్ కాపర్ అండ్ స్టన్నమే వస్తుంది, కానీ ఈ కాపర్ పర్సంటేజ్ ఈ స్టన్నం పర్సంటేజ్ బట్టి అది బ్రాంజా బెల్ మెటల్ అని మనం చెప్పొచ్చు। నెక్స్ట్ జర్మన్ సిల్వర్, ఈ జర్మన్కి వెళ్తాడు మన హిస్టరీలో, మోడర్న్ హిస్టరీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్, హిట్లర్ని కలుస్తాడు, ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపిస్తాడు, అది తెలిసిందే మనకి। సో మనకి జర్మనీ అనగానే నేతాజీ గుర్తుకు రావాలి, నేతాజీ। సో నికెల్, కాపర్, జింక్, ఏంటి కాపర్ తా అంటే తామ్రశిలాయుగం కాబట్టి, సో నేతాజీ, నికెల్, కాపర్ అండ్ జింక్. జర్మన్ సిల్వర్లో సిల్వర్ ఉండదు, నా జర్మనీ ఉండదు, ఇన్ఫ్యాక్ట్ సిల్వర్ పెయింట్లో కూడా సిల్వర్ పర్సంటేజ్ జీరో, ఆ అల్యూమినియంకి ఒక రకమైన ఆయిల్ని మిక్స్ చేస్తే వచ్చిందే సిల్వర్ పెయింట్ అది। నెక్స్ట్ పులిహోరలో పులి కూడా ఉండదు। సోల్డర్, సోల్డర్ అంటే ఈ తీగల్ని సోల్డరింగ్ చేస్తాం కదా, సో దాన్ని సోల్జర్ చదువుకోండి, సైనికుడు, ఇక్కడ సైనికుడు కాదు సైనిక రాలు, లేడీస్ సైనిక, పవర్ఫుల్ లేడీ, సో లేడీ, లెడ్ అండ్ సైనిక, ఎస్ఎన్, లేడీ సైనిక, ఈ సోల్జర్ ఎవరంటే లేడీ సైనిక, లెడ్ అండ్ స్టన్నం, రైట్. రోల్డ్ గోల్డ్, నకిలీ బంగారము, సో అది బంగారం కాదు బొగ్గే అని చెప్పేసి, వీణు చూడది రోల్డ్ గోల్డ్, అది గోల్డ్ కాదు, బంగారం కాదు బొగ్గు, సో కాపర్ ఏఎల్, ఏంటి బొగ్గు కోల్ అంటే స్పెల్లింగ్ సిఓఏఎల్, సో కాపర్ అండ్ అల్యూమినియం కోల్, మనకి ఈజీగా గుర్తుంటుంది। నెక్స్ట్ గన్ మెటల్, గన్ పెట్టుకుంది ఎక్కడ అంటే జాకెట్లో, సో జాకెట్, జింకు, కాపర్ అండ్ టిన్, జాకెట్, జా కా టు, టు అంటే తగరము, మళ్ళీ స్టన్నము తగరం రెండు ఒకటే। స్టెయిన్లెస్ స్టీల్, మరక లేని స్టీల్, స్టీల్లో ఇది ఐకానిక్ స్టీల్, ఐకానిక్ అంటే మోడల్, అల్లు అర్జున్ ఐకానిక్,
सो अंदर की मॉडल काबट्टी सो स्टेनलेस अंटे मरक लेने स्टील काबट्टी स्टील अन्नीटिकी की ऐकानिक सो ऐक्रानिक अंटम दी सो ऐक्रानिक स्टील अंटे ऐरन वच्चिंदी क्रोमियम वच्चिंदी निकेल वच्चिंदी कार्बन कूडा वच्चिंदी अदे बुक्कुललो ई ऐरन क्रोमियम निकेल तो आपेस्तारु ई कार्बन कूडा उंटदी ऐज पर एनसीईआरटी 8th क्लास लेसन प्रकारं कार्बन कूडा उंटदी राइट स्टेनलेस मरक लेनिदि मरक मंचिदें कादु अनि चेप्पेसि सो इक्कड एंदि नाइक्रोम ई ఎలక్ట్రిక్ హీటర్ తయారీలో ఉపయోగిస్తారు ఈ తీగని సో నైక్రోమ్ లేదా నిక్రోమ్ అంటారు సో నికెల్ ఐరన్ క్రోమియం ఎం అంటే మాంగనీస్ నికెల్ ఐరన్ క్రోమియం మాంగనీస్ మనకు గుర్తుంటది ఈజీగా అందులోనే ఉన్నది కాబట్టి స్టీల్ ఈ ఐరన్ కి కార్బన్ కలుపుతారు ఎందుకు కార్బన్ కలుపుతారంటే హార్డ్నెస్ కోసము జనరల్గా ఈ మిశ్రమ లోహాలకి ఎందుకు చేస్తారంటే గట్టిదనం కోసము కొన్ని లోహాలు తుప్పు పడతాయి రస్ట్ అవుతాయి అలా కాకుండా ఉండేందుకు ఆ కార్బన్స్ వాటిని వీటిని కలుపుతారు మిశ్రమ లోహాలు కలుపుతారు సో ఇనుము తుప్పు పడితే దాని బరువు ఏమవుతుంది ప్రశ్న వస్తుంది నెంబర్ ఆఫ్ టైమ్స్ పెరుగుతుంది Fe2O3గా మారుతది గాలిలో తేమతో చర్యనుంది ఆ నీటి బరువు పెరిగి ఈ ఇనుము బరువు పెరుగుతది Fe2O3 ఫెర్రిక్ ఆక్సైడ్ అంటమ తుప్పునే ఈ ఫెర్రిక్ ఆక్సైడ్ను ఇంకా రెండు సందర్భాల్లో ఉపయోగిస్తాము ఒకటి నేలలో ఎర్రగా రెడ్ కలర్లో ఉన్నాయి అంటే దానికి కారణము ఫెర్రిక్ ఆక్సైడ్ ఉంది టేప్ రికార్డర్ మీద ఫెర్రిక్ ఆక్సైడ్ పూత పూస్తారు ధ్వని వినేందుకు టేప్ మీద ఆ మూడు కారణాలు వెరీ ఇంపార్టెంట్ ఈ ఇనుము తుప్పుపోవాలంటే ఏంటి ఆ జింక్ కలిపితేనేమో గాల్వనైజేషన్ అంటాము ఆ టిన్ ఇస్తుందంటే టైనింగో టిన్నింగో అంటారు మొత్తం మీద తగరం పూస్తే గిట టిన్నింగ్ అంటాం టిన్నింగ్ అంటే తగరం పూత జింక్ అంటేనేమో గాల్వనైజేషన్ రైట్ ఇన్వర్టర్ స్టీల్ ఇది లోలక గడియారంలో ఉపయోగిస్తాము అది ఉష్ణానికి చలికి స్పందించదు కాబట్టి సమయాన్ని ఒకే రకంగా చూపెడుతుంది సో ఇన్వర్ అంటే ఏంటి ఇక్కడ ఐరన్ సో ఐరన్ ప్లస్ నికెల్ ఐరన్ ఐరన్ ప్లస్ నికెల్ లోలక గడియారంలో ఉపయోగించే లోహం అది ఆల్నికో అయస్కాంత తయారీలో ఉపయోగిస్తారు ఆల్నికో అల్యూమినియము నికెల్ ఐరన్ కో అంటే కోబాల్ట్ అని చెప్పేసి కో అంటే కోబాల్ట్ నెక్స్ట్ గోల్డ్ మనకి ప్యూర్ గోల్డ్ అంటూ ఉండదు 24 క్యారెట్ గోల్డ్ ఉండదు ప్రతి మనిషిలో అంతో ఇంతో మచ్చ ఉంటుంది ప్రతి గోల్డ్లో 22 క్యారెట్స్ మాత్రమే 22 క్యారెట్స్ గోల్డ్ ఉంటుంది ప్లస్ ఇంకో 2 క్యారెట్స్ కాపర్ లేదా అల్యూమినియం సారీ వెండి ఏదైనా ఒకటి ఉండొచ్చు ఎక్కువ శాతం కాపర్ ఉంటుంది ఎందుకు అట్లా కల్తీ చేస్తారంటే బంగారం అనేది ఇంకా ఎటువైపు అటే వంగిపోతుంది ఆభరణం తయారు కాదు కాబట్టి సో అట్లా కాపర్ని రాగిని కలుపుతారు అల్యూమినియం బ్రాంజ్ అని చెప్పేసి సో అల్యూమినియం ప్లస్ కార్బన్ ఉంటుంది ఈ అల్యూమినియం బ్రాంజ్ని మనము ఈ గాజుల మీద మెరుపుగా వాడతారు అల్యూమినియం బ్రాంజ్ అని చెప్పేసి రైట్ ఇంకేంటిది లాస్ట్ది డ్యూరాల్యూమిన్ సో డ్యూరాల్యూమిన్ అనేది ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి విమానాల భాగాల తయారీకి చాలా గట్టిగా ఉండాలి విమానం అనేది అందుకే డ్యూరాల్యూమిన్ అనేది ఉపయోగిస్తారు ఇంకా షిప్స్ కూడా ఇది నీటిలో కూడా చెడిపోదు వాతావరణంలో చెడిపోదు కాబట్టి ఈ డ్యూరాల్యూమిన్ ఉపయోగిస్తారు ఈ అల్యూమినియం కార్బన్కి ఈ మాంగనీస్ను మెగ్నీషియం కలిపితే వచ్చిందే డ్యూరాల్యూమిన్ అని చెప్పేసి అట్లా గుర్తుపెట్టుకోవాలి ఈ 14 మిశ్రమ లోహాలు ఉన్నాయి సో వెరీ ఇంపార్టెంట్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసుకుంటే మనం నోట్స్ రాసుకోవచ్చు ఈజీగా పీడిఎఫ్ లాంటివి ఏమీ ఇవ్వబడవు రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్